హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఒక ఉమ్మాది ఇంటర్ అమ్మాయి పైన పెట్రోల్ పోస్ట్ తగలబెట్టిన ఇష్యూ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం సార్. అయితే దీనికి సంబంధించి ఆ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టేశారు, చాలా కీలక విషయాల్ని బయటకు పెట్టేశారంటున్నారు. మరి ఈ ఈ కేసులో ఏం జరిగింది, అసలు యాక్చువల్గా ఏం జరిగింది, ఏం చెప్తున్నారు ఎస్పీ, మరి దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు సార్? అతను ఉన్మాదేం కాదు, మామూలు మంచి. ఎందుకంటే ఉన్మాద అంటే అదేదో ఉన్మాదంతో చేశాడు పిచ్చివాడు అనుకునే దానికి లేదు. అతను చాలా ప్లాన్డ్గా జాగ్రత్తగానే అమ్మాయిని చంపాడు. అయితే ఇక్కడ మనం నిన్న మాట్లాడుకున్నాం, కానీ నిన్న అనేక విషయాలు మనకు తెలియదు. ఆ తర్వాత ఎస్పీ కడప, వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొత్తం డీటెయిల్స్, ఇప్పటి వరకు వాళ్ళ ఎన్క్వైరీలు ఏమేమి తెలిసాయో చెప్పాడు. దీంట్లో చాలా విషయాలు వెలుగు చూసాయి. అంటే మొన్నటి వరకు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ అమ్మ కూడా, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ, ఇతను ఎప్పటి నుంచో వేధిస్తున్నాడు నా కూతుర్ని అని చెప్పింది. దాంతో అందరూ ఏమనుకున్నారంటే, ప్రేమించమని ఇతను వేధిస్తున్నాడు, ఆ అమ్మాయి ప్రేమించట్లేదు, అందుకనే ఆ అమ్మాయిని చంపేశాడు అన్న వెర్షన్ మొన్నటి వరకు వచ్చింది. బట్ హర్షవర్ధన్ రాజు చెప్పినాక చాలా విషయాలు బయటకు వచ్చాయి. అసలు ఆయన ఏం చెప్పాడు అనేది ముందుగా చెప్పి దాని తర్వాత మన అనాలిసిస్ చేద్దాం. సో హర్షవర్ధన్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఏం చెప్పాడంటే, ఈ విఘ్నేష్ అనే అబ్బాయి, ఇతను ఒక హోటల్లో వంట మాస్టర్గా ఉంటున్నాడు. ఈ అమ్మాయి 16 ఏళ్ళు, ఈ అమ్మాయి పేరు దస్తగిరమ్మ అని చెప్పాడు ఎస్పీ. సో వీళ్ళిద్దరూ రామాంజనేయ నగర్ అని, బద్వెల్లో రామాంజనేయ నగర్లో ఉంటున్నారు ఎప్పటి నుంచో. సో చిన్నప్పటి నుంచి ఉంటున్నారు. దాదాపు 5 ఏళ్ళ నుంచి వీళ్ళిద్దరి మధ్య స్నేహం. 5 ఏళ్ళంటే ఈ అమ్మాయికి అప్పటికి 11 ఇయర్స్. సో 11 ఇయర్స్ ఆ అమ్మాయికి ఉన్నప్పటి నుంచి ఈ అబ్బాయితో స్నేహం ఉంది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య అఫేర్ స్టార్ట్ అయింది. ప్రేమ కావచ్చు, అది సెక్సువల్ అఫేర్స్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయినాయి. సో అలాగా ఇద్దరు కంటిన్యూ అవుతున్నారు. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్కి వచ్చింది, ఫస్ట్ ఇయర్ ఇప్పుడు చదువుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కానీ తర్వాత ఇతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 6 నెలలకు ముందు ఇతనికి వేరే అమ్మాయితో పెళ్ళైంది. ఆ అమ్మాయి ప్రజెంట్ ప్రెగ్నెంట్గా కూడా ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య అఫేర్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇతను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి గొడవ లేదు అయింది వీళ్ళిద్దరి మధ్య. ఎందుకంటే ఈ అమ్మాయి తనని పెళ్లి చేసుకోమని అడుగుతుంది, తను ఆ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక కూడా ఈ అమ్మాయి విఘ్నేష్ని పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తుంది. కానీ విఘ్నేష్, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను, మనం కంటిన్యూ చేద్దాం అఫైర్స్ అన్న పద్ధతిలోనే విఘ్నేష్ ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో పెళ్లికి ప్రెజర్ చేస్తుంది, రెండోది ఇతనికి దూరంగా కూడా ఉంటుంది. సో దాంతో ఇతను నిన్న ప్లాన్ చేశాడు, ఈ అమ్మాయిని చంపేయాలని ప్లాన్ చేశాడు. కడప మార్నింగే ఫోన్ చేశాడు ఈ అమ్మాయికి, ఇట్లా మన ఇద్దరం కలుద్దాము, నీతో మాట్లాడాలి, నేను నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నాడు. ఈ అమ్మాయి నేను రాను అని చెప్పింది. లేదు, నువ్వు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను అంటే ఈ అమ్మాయి వెళ్ళింది. సో ఇతను ఏం చేశాడంటే, కడప నుంచి 5 గంటలకు బయలుదేరాడు, మధ్యలో పెట్రోలు పోయించుకున్నాడు బండికి. దాంట్లో నుంచి ఒక 1/2 లీటర్ పట్టుకున్నాడు, సపరేట్గా బాటిల్లు పట్టుకొని బ్యాగ్లో పెట్టుకున్నాడు. ఈ అమ్మాయి అరౌండ్ 7, 7:30కి ఈ అమ్మాయి కూడా బయలుదేరింది. ఆటో తీసుకొని, తనకు తెలిసిన వాళ్ళ ఆటో మాట్లాడుకొని బయలుదేరింది. ఇద్దరు కలిసి అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంటాయి, ఆ ఫ్యాక్టరీ దగ్గర కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. అక్కడ నుంచి కొంత ముందుకు వస్తే ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ దగ్గర వీళ్ళు, ఇతను, వీళ్ళిద్దరు అక్కడ కలిశారు. ఇతను కూడా వేరే ఆటోలో వెళ్ళాడు, బండి అక్కడ తీసుకెళ్ళలేదు ఇతను. సో ఇద్దరు అక్కడికి వెళ్ళి, అక్కడ ఒక హెలిపాడ్ ఉంటుంది, ఆ హెలిపాడ్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళారు. అది కొంత కొద్దిగా ఫారెస్ట్ లాగా ఉంటుంది. లోపలికి వెళ్ళి ఇద్దరు సెక్సువల్ యాక్ట్ కూడా పాల్గొన్నారనేది ఎస్పీ చెప్తున్నాడు. అంటే వీళ్ళిద్దరు మధ్య ఒక రకమైన లవ్ హేట్ రిలేషన్షిప్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ అమ్మాయి ఇతనితో అఫేర్లోనూ ఉంది, బట్ ఈ అమ్మాయి ఇతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఈ అబ్బాయి ఏమో పెళ్ళి అవసరం లేదు, నేను ఎట్లాగో ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా కాబట్టి నేను చేసుకోలేను నేను, కాబట్టి మన ఇద్దరం ఇలాగ కంటిన్యూ అవుదామని ఈ అబ్బాయికి ఉన్నది. ఇది వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్లో నుంచి ఈ అమ్మాయి మళ్ళీ ఎప్పుడైతే యాక్ట్ అయిపోయినాక, అంటే సెక్సువల్ యాక్ట్ టైం ఫోర్స్ఫుల్గా కాదు, ఇద్దరు కలిసి హ్యాపీగానే పాల్గొన్నారనేది ఎస్పీ చెప్తున్నాడు. సో ఇదంతా అయినాక ఆ అమ్మాయి మళ్ళీ ఎప్పట్లాగా ప్రెజర్ స్టార్ట్ చేసింది.
దాంతో ఇతను కూడా ప్లాన్ చేసుకున్నాడు ఈ అమ్మాయి ప్రెజర్ చేస్తుందని. దాంతో గొడవలు అయిన ఇద్దరి మధ్య ఆ గొడవలో నుంచి తను బ్యాగ్లో నుంచి బాటిల్ తీసి అమ్మాయి మీద పోసేసి ఆ లైటర్తో అమ్మాయి దుప్పటాకి నిప్పు పెట్టాడు. సో దాంతో అమ్మాయి కేకలేడితే ఇతను భయపడి బయటకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అక్కడ దగ్గరలో ఎవరో ఆ కేకలు విని వాళ్ళు అమ్మాయిని కొంత మంటలు ఆర్పి కొద్దిగా అక్కడ ఆపెట్టి పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులకు అరౌండ్ 10:30 అలాగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళారు. వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని దగ్గరున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు. అప్పటికే ఇది సివియర్ బర్న్స్, దాదాపు 80% బర్న్, మామూలుగా 60% బర్న్స్ తర్వాతనే కొద్దిగా బతకడం కష్టం అవుతుంది ఎప్పుడైనా. అలాంటిది 80% కాబట్టి వాళ్ళు మా ఇక్కడ కుదరదంటే కడప రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ అమ్మాయి దగ్గర పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. దాని తర్వాత మేస్టేట్ దగ్గర కూడా పోలీసులు వాంగ్మూలాన్ని రికార్డ్ చేయించారు. అందులో కూడా అమ్మాయి ఏం చెప్పిందంటే, అతనికి నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, బట్ అతను ఈరోజు అతను వేరే అమ్మాయితో లేచిపోయాడు. లేచిపోయిన తర్వాత నిన్న నాకు ఫోన్ చేశాడు, నేను రానన్నాను, రాకపోతే నువ్వు కావాలి నాకు, లేకపోతే నేను చనిపోతానన్నాడు. దాంతో నేను వెళ్ళాను, వెళ్ళినాక ఇలా చేశాడు అనేది ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత వీళ్ళు మరుసటి రోజు అతన్ని కడప దగ్గరనే పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అతను విచారిస్తే ఆ అమ్మాయి చెప్పిందానే ఇతను కూడా కన్ఫర్మ్ చేశాడు. సో ఇతను ముందే అమ్మాయిని నాకు గొడవ పడుతుందని తెలుసు, గొడవ పడితే చంపేద్దాం అనుకుని వెళ్ళాను, గొడవ పడకుండా అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోమని డిమాండ్ చేయకుండా ఉంటే నేను చంపాలనుకోలేదు, ఎందుకన్నా మంచి తను తీసుకెళ్ళాను, సో గొడవ పడితే చంపేద్దాం అనుకున్నాను. సో అమ్మాయి రెగ్యులర్గా నన్ను ప్రెజర్ పెడుతుంది, ఈ ప్రెజర్ నేను తట్టుకోలేకపోయాను, అందుకని చివరిసారిగా అమ్మాయితో హ్యాపీగా గడిపి చంపేద్దాం అనుకున్నాను అనేది అతని స్టోరీ. అంటే ఇక్కడ ఇరువైపులో కూడా కొంత పేదరికం కనబడుతుంది. రెండోది, అమ్మాయి వైపు నుంచి అమ్మాయి కూడా పెద్ద మెచ్యూరిటీ ఉన్నట్టుగా కనబడలేదు. 16 ఏళ్ళే, అంటే 11 ఏళ్ళ నుంచి వీళ్ళిద్దరి మధ్య అఫేర్ ఉందని చెప్తున్నారు. సో ఈ 16 ఏళ్ళకి ఆ అమ్మాయి తన చదువు ఇవన్నీ కాకుండా ఇతనితో అఫేర్ వల్ల దీని మీద డైవర్ట్ ఎక్కువైంది. రెండోది, అతను ఒక రకమైన ఈ ఏజ్ గ్రూప్లో ఉండే ఒక అబ్సెషన్ ఉంటుంది, అంటే ఇతను లేకపోతే నేను బతకలేడని అతనితో ఒక ఎమోషనల్ బాండేజ్ కూడా అమ్మాయికి ఏర్పడి ఉంటుంది. దీని నుంచి పెళ్ళయిందని, అతనికి పెళ్ళయిందని తెలుసు, ప్రెగ్నెంట్ అని తెలుసు, అయినా కూడా అమ్మాయి ప్రెజర్ చేసిందంటే అతనితో దూరంగా ఉండడం అమ్మాయికి సాధ్యం కాని ఒక పరిస్థితి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇతనికి ఏంటి ప్రాబ్లం, ఇతను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకుని మళ్ళీ రెండో పెళ్లి చేసుకునే పరిస్థితి తనకు లేదు. కాబట్టి ఇతని వైపు నుంచి ఏంటంటే, పెళ్ళెందుకు హ్యాపీగా మనం ఇలాగే ఉండొచ్చు కదా అనేది ఇతనికి ఉంటుంది. కానీ ఆ అమ్మాయి వైపు నుంచి అమ్మాయికి ఒక సెక్యూరిటీ కావాలి, పెళ్లి కాకుండా ఉండే పరిస్థితి లేదు. సో ఆ అమ్మాయి వైపు నుంచి ఇది ఈ కాన్ఫ్లిక్ట్ని ఇద్దరు కూడా పరిష్కరించుకునే పరిస్థితి కనిపించలేదు. దాంతో ఇతను వేరే అతని ఆ ప్రపంచం ఏదైతుందో దాంట్లో అతనికి వేరే సొల్యూషన్ ఏమీ కనిపించలేదు. సో అంటే కాన్సిక్వెన్సెస్ ఆలోచించే పరిస్థితిని అతను కోల్పోయినాడు. ఈ అమ్మాయికి ఒకవేళ తగలబెడితే మన పరిస్థితి ఏంటి, మనకు పెట్టబోయే బుడ్డ పరిస్థితి ఏంటి, మన భార్య పరిస్థితి ఏంటి అని ఇతను ఆలోచించే పరిస్థితిలో లేడు. అంటే ఒక ఎమోషనల్ అవుట్బోస్ట్, కోపం, యాంగరు, నిస్సహాయత్వం ఇవన్నీ ఇతనిలో కనబడుతుంది. ఆ అమ్మాయి కూడా ఇతన్ని ప్రెజర్ చేస్తే, ఇతను వద్దంటున్నాడు కదా కుదరదు అన్నప్పుడు, ఆల్రెడీ పెళ్ళైనప్పుడు ఇతన్ని ప్రెజర్ చేయడం కరెక్ట్ కాదు, అయిపోయింది ఇది అయిపోయింది మన కెరీర్ మనం ఫోకస్ చేద్దామనే పరిస్థితి ఆ అమ్మాయికి కూడలేదు. సో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా, ఇప్పుడు వాళ్ళ తల్లి వాళ్ళని చూసాం కదా నేను, ఏడుస్తుంది వాళ్ళ తల్లికి కూడా, వీళ్ళతో మాట్లాడే అంత మెచ్యూరిటీ కానీ, వాళ్ళు గైడ్ చేసేంత ఇది కానీ కనిపించలేదు. అంటే మనకి చాలా కేసులు ఏంటంటే పెద్దవాళ్ళ ఇంటర్ఫీరెన్సు చాలా తగ్గిపోతుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఈ ముఖ్యంగా పేదలుగా ఉండి కూలి పని చేసుకునే వాళ్ళ పిల్లలు కొంత హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సమాజంతో డీల్ చేసే పద్ధతి, వాళ్ళ కెరీర్తో డీల్ చేసే పద్ధతి చాలా కష్టంగా ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ ఏవి ఉండవు, గైడెన్స్ ఉండదు, వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ కూడా పెద్దగా ఉండదు. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదర్ ది కమిట్ సూసైడ్ ఆర్ ఇట్లాంటి వేరే వాళ్ళని చంపడం కానీ తాము చనిపోవడం కానీ ఇదే మనకి ఎక్కువ కనబడుతుంది.
కొంత పేరెంటల్ గైడెన్స్ కావచ్చు, కొంత సపోర్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని గైడ్ చేయగలుగుతారు. అంటే మేము కౌన్సిలింగ్లో చూసినప్పుడు ఏమంటే ఈ ఎక్స్ట్రీమ్స్ రెండు, బాగా డబ్బున్న రిచ్ ఫ్యామిలీ పిల్లలు టీనేజ్ పిల్లలకేమో తమకి లైఫ్లో ఏం చేయాలి, ఆ గోల్ ఏంటి అనేది క్లారిటీ ఉండట్లేదు. వాళ్ళకి డబ్బు ఉంటుంది, పని చేయాల్సిన అవసరం ఉండదు, కానీ గోల్ సెట్ అనేది అప్పటికి ఇంకా ఏర్పడిందో ఏం చేయొద్దో తెలుసు కానీ ఏం చేయాలో తెలియని ఒక కండిషన్లో ఎక్కువ మంది ఉంటున్నారు. అందువల్ల వాళ్ళేమో డ్రగ్స్ ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి ఒక ఎస్కేప్ రూట్లోకి వెళ్తారు. ఇటు కింది స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళు ఇవాళ కష్టమో నష్టమో పడి చదివించుకుంటున్నారు పిల్లల్ని, కానీ వాళ్ళ ప్రపంచం గురించి వీళ్ళకి తెలియదు. వాళ్ళు కొంత పెద్దవాళ్ళు అయినాక వాళ్ళ సర్కిల్ ఏంటి, వాళ్ళ ప్రపంచం ఏంటి అనేది తెలియదు. ఏమి చెప్తుంది వీళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం, మా వాడు మా అమ్మాయిని వేధిస్తున్నాడని చెప్తుంది, కానీ దాన్ని గురించి మేము గట్టిగా చేయలేని పరిస్థితి మనకు కనబడుతుంది ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ. సో ఇది ప్రధానంగా ఉన్న ప్రాబ్లం. దీనికి చంద్రబాబునో ఇంకొకనో మనం నిందించడం అనేది పొలిటికల్గా అక్కడ ఎవరున్నా గవర్నమెంట్లు ఇదే పని చేస్తుంటారు, అపోజిషన్ పార్టీలు కాబట్టి అవి చేస్తున్నారు, కానీ మేజర్ ప్రాబ్లం ఇది. బట్ ఇప్పుడు క్రైమ్ని అయితే హర్షవర్ధన్ రాజు చెప్పిన ప్రకారం చాలా సైంటిఫిక్గా డీల్ చేస్తున్నాడు. ఆల్రెడీ క్రైమ్ సీన్ని ఫోరెన్సిక్ హ్యాండ్ ఓవర్ చేసుకునింది, సిస్టమేటిక్గానే వెళ్తున్నారు. అట్లాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెట్టి త్వరగానే దీంట్లో పనిష్మెంట్ పడే మరణశిక్ష వరకు వేయిస్తానని చంద్రబాబు అంటున్నారు. జనరల్గా కింది కోర్టులు స్ట్రింజెంట్గానే పనిష్మెంట్ ఇస్తాయి, బట్ పై కోర్టులు ఎంతవరకు ఉంటాయో తెలీదు. ఏదేమైనా ఇతను ఖచ్చితంగా అయితే మరణశిక్ష పడుతుందా లేదా పక్కన పెడితే లైఫ్ అయితే పడుతుంది, అతని లైఫ్ అతని ఫ్యామిలీ రూయిన్ అయిపోతుంది. ఆమె తన భార్య కూడా ప్రెగ్నెంట్గా ఉండి ఆమె రేపు బిడ్డ ఆమె కూడా ఒక క్రైమ్లోకి వెళ్ళే పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఇట్లాంటి ఇది ఒక రకమైన వాళ్ళ ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఒక రకమైన సందీగం అని చెప్పచ్చు. సో ఇది ఒక జనరేషన్ పోతే కానీ ఇటువంటి పరిస్థితి వాళ్ళకి రాదు. సో దీన్ని మనం క్రైమ్ తర్వాత ఏం చేయాలనేది చంద్రబాబు ప్రభుత్వం నీట్గానే రియాక్ట్ అయింది. బట్ ఇలాంటివి జరుగుతున్నప్పుడు అమ్మాయిలకి రక్షణగా ఏం చేయాలనే చర్యలకు సంబంధించి అయితే నిన్న కూడా నేను చెప్పాను, దిశ యాప్ లాంటిది తీసుకురావడం, వాళ్ళకి కొంత కౌన్సిలింగ్లు కాలేజీల్లో సైకాలజిస్టులు పెట్టడం, ప్రైవేట్ కాలేజీలు అయినా కనీసం అలాంటివి చేయగలిగితే కొంతవరకు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి వీళ్ళ కాలేజీలో ఒక సైకాలజిస్ట్ ఉండి ఈ అమ్మాయి కానీ చెప్పుకొని ఉంటే ప్రాబ్లం, కొంతవరకు ఇది సాల్వ్ అయ్యిండే